ఎంతో మెడిసిన్ వాడింది, ఎంతో మంది డాక్టర్ల దగ్గర తిరిగింది. బదర్ది 7:30 వస్తుంది వాక్యము. ఆ వాక్యం డైలీ నేను వింటా ఉంటాను. నువ్వు ఏడుస్తున్నావని చాలా నీరసం పడిపోయినా, ఇక నేను బతకనేమో ప్రభువా, మరి నా వంశం ఏమవుతుందో అని నేను ఏడుస్తూ ఉన్నా. అలాంటప్పుడు టీవీ ఆన్ చేయగానే బదర్ మాట్లాడుతుండు, అమ్మా నువ్వు ఏడుస్తున్నావా, నీ కోడలకు పిల్లలు కలుగుతారు, దేవుడు కమల పిల్లల్ని ఇస్తాడు, నువ్వేం బాధపడకు, ఏడవకు అని. అంటే అయ్యా నాకు 3 నెలలు నా కోడలు గర్భవతి అయితే, మళ్ళీ ఆ చిన్న బాబుకు ఇక పెద్దోడు బాగానే ఉండు, సిజరిన్ చేసి తీసిర్రు, కడుపులో తల్లి గర్భంలోకి వెళ్ళి తీయంగానే కొంచెం ఏడ్చిండు, తర్వాత ఇక వానికి ఊపిరే లేదు. డాక్టర్ అన్నాడు, అమ్మా ఈ అబ్బాయి బతకటట్లేడు, చిర్లెన్స్ హాస్పిటల్ తీసుకుపోవాలమ్మా, ఒక్కరోజు పెడతారు మళ్ళీ తర్వాత ఇస్తారు బాబును అని అన్నారు. తర్వాత అప్పుడు అంతా కోవిడ్ ఉన్నది, 4 జూలై. దాని తర్వాత వారం రోజులు పెట్టి మధ్యరాత్రి అమ్మా ఈ బాబు బతకడు అని ఫోన్ చేసారు. బ్లడ్ అంతా తీసి తీసి వన్ ఒంట్లో బ్లడ్ లేకుండా చేశారు. ప్రభువా నీవు ఇచ్చిన బిడ్డలయ్యా, నువ్వు ఎట్లనన్నా కాపాడుతావు, ఆ బాబుకు బ్లడ్ ఎక్కియాలంటే మా అల్లు ఉంది సేమ్ గ్రూపు, అదే బ్లడ్ ఎక్కించిన తర్వాత 150,000 అయినాయి వారం రోజులకు. ఇంత అమౌంట్ పెట్టుకోలేమయ్యా, నీలపర్లో తెలిసిన సిస్టర్ ఉంది, నీలపర్కు తీసుకెళ్ళి అక్కడ కూడా ఏమో మేము భరోసా ఇయ్యలేమన్నారు. ఇచ్చిన దేవుడు కాపాడతాడని 4 రోజులు అక్కడే పెట్టాను. 4 రోజులకు బాబు మంచిగా అయిండు, ఇంటికి వచ్చిండు. మళ్ళీ తర్వాత 7వ నెల అప్పుడు కోవిడ్ వచ్చింది నాకు, నా కోడలకు. అయ్యా మరి ఈ కోవిడ్లో నుంచి ఎట్లా బతుకుతాము, నా కుటుంబం ఏమవుతుంది, నేనేమైపోయినా పర్వాలేదు, నా కోడలన్న బతకాలయ్యా అని ఏడుస్తా. ఒకరోజు వచ్చినప్పుడు పేరాయిలు తీసుకొని పోయినా నేను ఇక్కడ నుంచి, ఆ పేరాయిలు వేసుకొని ఏడుస్తా పండుకున్నా. నా ఆత్మ అన్నది దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఏమడుగుతున్నంటే దేవుణ్ణి, అయ్యా నా చెయ్యి నువ్వు ఎలా వదిలినవు అని అన్నప్పుడే బదర్ రూపంలోనే వచ్చి ఆ విషయం అంతా వీర్చిండు, అయ్యా నన్ను బతికిస్తావు, నా కుటుంబాన్ని బతికిస్తావు అయ్యా నువ్వు. మళ్ళీ తర్వాత చప్పటి కొట్టి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా.